హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అలీ. ఈరోజు నేను మీ ముందుకు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ వచ్చేసరికి రీఎష్యూర్ 2.0 గురించి నేను మీకు పూర్తి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనం నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ మనం కట్టుకున్న తర్వాత మొదటి రోజు నుంచి కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొదటి రోజు నుండి యాక్సిడెంటల్ బెనిఫిట్లో ఏ ప్రమాదం జరిగినా కూడా పూర్తిగా కంపెనీ అనేది పూర్తిగా 100% పే చేయడం జరుగుతుంది. రెండు వచ్చేసరికి డే వన్ హెల్త్ చెకప్, అంటే మొదటి రోజు నుండి కూడా 17 రకాలైనటువంటి టెస్టులని, 5000 రూపాయల టెస్టులని కంపెనీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్. మనకి మొదటి రోజు నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు 100% మనకి అయినటువంటి పూర్తి ఖర్చును కూడా కంపెనీ పే చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ వేరే హాస్పిటల్కి, కంపెనీకి సంబంధించినవి కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ అయినటువంటి పూర్తి ఖర్చును కూడా 100% కంపెనీ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. 15 రోజుల్లో రిఫండ్ చేయడం జరుగుతుంది. రీఎష్యూర్, మనం కట్టినటువంటి పాలసీ పేరే రీఎష్యూర్. ఇక్కడ ప్లాన్లో మనకి రీఎష్యూర్ అంటే మనం అనుకోని విధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అనుకుందాం. అయితే దాని తర్వాత మళ్ళీ ఖర్చు అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ 2వ రోజో 3వ రోజో ఫ్యామిలీలో వ్యక్తికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అదే వ్యక్తికి వచ్చినా లేక ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే మనం కట్టినటువంటి ప్లాన్ పేరు రీఎష్యూర్ కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ 10 లక్షల రూపాయలు యాడ్ అయిపోయి 15 లక్షల రూపాయలకి ప్రీమియం ఉంటుంది. అలాగే ఈ దీనిలో మనం 15 లక్షలు వాడుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. తర్వాత అదేవిధంగా మనం 2వ సంవత్సరం అనేది మనం మళ్ళీ పేమెంట్ చేసుకున్నట్లయితే ఈ 15 లక్షలు మనం వాడుకోలేదు. ఒకవేళ 2వ సంవత్సరం మళ్ళీ మనం ప్రీమియం మళ్ళీ కట్టుకున్నాము, కట్టుకున్న తర్వాత మళ్ళీ 10 లక్షల రూపాయలు సమ్ ఇష్యూడ్ ప్లస్ వచ్చేసరికి మనం పాస్ట్ వాడుకున్నటువంటి 15 లక్షలు యాడ్ అయ్యి 2వ సంవత్సరంలోనే 25 లక్షల రూపాయలు సమ్ ఇష్యూడ్ అనేది అలాగే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ అంటే మనం ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయలు మనం సమ్ ఇష్యూడ్ వచ్చింది మనకి, అది మనం భగవంతుడి దయ వల్ల మనం వాడుకోలేదు. తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ మనం ప్రీమియం అనేది మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. అప్పుడు మనం వాడుకున్నటువంటి 10 లక్షల రూపాయల సమ్ ఇష్యూడ్ని మళ్ళీ 2వ సంవత్సరము ఈ 10 లక్షలు ప్లస్ మనం ఇప్పుడు 2వ సంవత్సరంలో కట్టుకున్న 10 లక్షలు ప్లస్ మనం వాడుకోనందుకు గాను కంపెనీ మనకి ఇంకొక 5 లక్షల రూపాయలు బోనస్ ఇచ్చి 2వ సంవత్సరంలో 25 లక్షల రూపాయల సమ్ ఇష్యూడ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2వ సంవత్సరం కూడా మనం వాడుకోలేదు. 3వ మనం మళ్ళీ ప్రీమియం కట్టుకున్నాము. కట్టుకున్నప్పుడు 3వ సంవత్సరంలో మనం వాడుకున్న 25 లక్షలు ప్లస్ మళ్ళీ మనం కట్టుకున్నటువంటి 10 లక్షలకి మొత్తం కలిపి 35 లక్షల రూపాయలకి 3వ సంవత్సరంలో ప్రీమియం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది 6 సంవత్సరాల వరకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. తర్వాత లాక్ ది ఏజ్ అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు, తర్వాత 36 నుంచి 40 సంవత్సరాల వరకు, 40 నుంచి 45 సంవత్సరాల వరకు అదే అలాగా కంటిన్యూ ఏజ్ లాక్ ప్రకారంగా మనకి ప్రీమియం అదే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. 18వ సంవత్సరంలో ప్రీమియం ఎంత కట్టామో 35వ సంవత్సరం వరకు కూడా అదే ప్రీమియం అనేది కంటిన్యూ అవుతుంది. 36వ సంవత్సరం ఎంత కట్టామో 40వ సంవత్సరం వరకు కూడా ప్రీమియం అదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం మధ్యలో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నట్లయితే కనుక మనకి నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది పెరగడం జరుగుతుంది. మనం చూపించుకోకుండా మనం హాస్పిటల్ అడ్మిట్ కాకుండా ఉన్నట్లయితే కనుక ప్రీమియం అనేది అదే ప్రీమియం అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. తర్వాత సేఫ్ గార్డ్ అంటే డిస్పోజబుల్ ఐటమ్, అంటే మనకి కాటన్ కానీ సిరంజిలు కానీ లేకపోతే మిగతా ఎటువంటి ఐటమ్స్ అయినా డిస్పోజబుల్ ఐటమ్కి 100% కూడా కంపెనీ అమౌంట్ అనేది 100% పే చేయడం జరుగుతుంది. తర్వాత హాస్పిటల్ క్యాష్ 2000 పర్ డే, అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 30 డేస్ వరకు కూడా పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే కనుక పర్ డే వచ్చేసరికి కంపెనీ వాళ్ళ ఖర్చుల నిమిత్తం రోజుకి ఎక్స్ట్రా 2000 రూపాయలు 30 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి 8వ పాయింట్ ఏంటంటే హాస్పిటల్ రూమ్ రెంట్. మనం తీసుకున్నటువంటి రూమ్కి మనం కట్టినటువంటి సమ్ ఇష్యూడ్లోనే అమౌంట్ అనేది ఇవ్వడం కంపెనీ కట్టడం జరుగుతుంది.
మనకి రూమ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ అంబులెన్స్ అంటే మన ఎమర్జెన్సీలో హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసినట్లయితే అంబులెన్స్ సర్వీసు మనకి 100% ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎయిర్ అంబులెన్స్, చాలా ఎమర్జెన్సీ హాస్పిటల్ మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే, వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే మనకి ఎయిర్ అంబులెన్స్కి వచ్చేసరికి 2.5 లక్షల వరకు కూడా మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఆల్ ఎలిజిబుల్ క్లెయిమ్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆఫ్టర్ 31st డే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పాలసీ. అంటే మనకి కంపెనీ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా 31వ రోజు నుంచి అన్ని వ్యాధులకు కంపెనీ అనేది 100% మనకి క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇంకో మంచి కంపెనీ అనేది నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కస్టమర్ని మైండ్లో తీసుకొని ఏంటంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తీసుకొని సిస్టంలో తీసుకొని మనకి ఒక మంచి బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదేంటంటే మనం పాలసీ చేసుకున్నటువంటి వెంటనే మనకు ఒక యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనం డైలీ మినిమం 1 అవర్ అబౌ మనం నడిచినట్లయితే కనుక మనకు కంపెనీ 15-30% డిస్కౌంట్ ఆన్ ప్రీమియం ఫర్ ది సెకండ్ ఇయర్. అంటే ఏంటంటే మనం మొదటి సంవత్సరం 20,000 రూపాయలు మనం ప్రీమియం చేసినట్లయితే కనుక మనం వాకింగ్ ఇవన్నీ మన బాడీ అనేది స్టామినా మన కెపాసిటీని మనం ఉన్నటువంటి హెల్త్ దాన్ని బట్టి మనకి 15-30% మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఒక 20,000 రూపాయలు మనం పాలసీ కట్టినట్లయితే దాంట్లో మనకి 20% ఇచ్చింది అనుకుందాం. 20% అంటే 4,000 రూపీస్ అనేది లెస్ అవడం జరుగుతుంది. అంటే మనం సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనం 16,000 రూపాయలు మాత్రమే మనం ప్రీమియం అనేది పే చేయడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ 10 లక్షల రూపాయల ప్రీమియం అనేది రావడం జరుగుతుంది. తర్వాత ప్రీ హాస్పిటలైజేషన్ అనగానే ఏంటంటే ప్రీమియం చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులకి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. దాని నిమిత్తం మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మొదటగా మనకి మందులు దాని తర్వాత టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు అవి చేసినప్పుడు చేసిన తర్వాత ఇది కొద్ది రోజులు వాడండి అమ్మా, దీని తర్వాత మీ ఇది ఈ మందులకు తగ్గిన పక్షంలో మీకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంటాడు. అప్పుడు మనకి 50 డేస్ బిలో ఇచ్చిన తర్వాత డాక్టర్ అమ్మ ఇది తగ్గలేదు కాబట్టి మీకు సర్జరీ చేస్తాము అని అన్నప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనికి ముందు ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాకముందు ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి మెడిసిన్ కానీ లేదనుకుంటే టెస్టులు కానీ అయినటువంటి పూర్తి ఖర్చులు కూడా కంపెనీ మనకి 100% రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నుంచి మొదలుపెట్టి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా పూర్తి ఖర్చులు ఇస్తూ మళ్ళీ మొదటి రోజు నుంచి 180వ రోజు అనగా 6 నెలల వరకు డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారం 6 నెలల రెస్ట్లో ఉండాలి, 3 నెలల రెస్ట్లో ఉండాలి అనేది ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత ఆ 6 నెలల వరకు కూడా పేషెంట్కి అయ్యేటువంటి మెడికల్ ఖర్చులు అంటే మందులకు కానీ టెస్టులకు కానీ పూర్తిగా కంపెనీ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుష్ అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మందులకు అలవాటు అయిపోయారు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ తర్వాత సిద్ధ హోమియో వీటికి కూడా మన నివా బూపా అనేది 100% మనకి రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటిలో కూడా మనం వెళ్ళి వీటిలో ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో కానీ సిద్ధాలో కానీ లేదంటే హోమియోలో కానీ ఎక్కడికైనా వెళ్ళి మనం చూపించుకునేటువంటి ఎలిజిబిలిటీ మనకి నివా బూపా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ షుగర్ అండ్ బీపీ ఫ్రమ్ ది ఫస్ట్ డే. మనం ఎప్పుడైనా సరే ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం చేసుకున్నా కూడా మనం ఏంటంటే మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ సిగరెట్ కానీ స్మోకింగ్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఎటువంటి అలవాట్లు ఉన్నా కూడా మనం కంపెనీకి ముందుగా తెలియజేయాలి. అలా తెలియజేయని పక్షంలో హాస్పిటల్లో ఆ ఇబ్బంది వల్ల ఏదైనా ప్రమాదంలో వెళ్ళినట్లయితే కంపెనీ అనేది అటువంటి వాటిని అవాయిడ్ చేస్తుంది, క్లెయిమ్ అనేది చేయదు. అందుకని మనం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా మనలో ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా కూడా కంపెనీలకు మనం కట్టుకునే ముందు మనం కంపెనీకి తెలియజేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనకి బీపీ ఉంది లేదా షుగర్ ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ హైడ్ చేయకుండా మనం కంపెనీకి చెప్తాం.
కంపెనీకి చెప్పినప్పుడు కంపెనీ అనేది ఇందులో ఈ పర్సన్ కి ఫలానా ప్రాబ్లం ఉంది అని చెప్పి మెన్షన్ చేసుకున్న తర్వాత క్లెయిమ్ అయింది ఈ మెన్షన్ చేసుకుని వాడు పాలసీ కట్టుకుంటాడు కస్టమర్. కట్టిన తర్వాత కట్టిన మొదటి రోజు నుంచి కూడా బీపీ నుంచి కానీ షుగర్ నుంచి కానీ బాడీలో ఎటువంటి ఎఫెక్ట్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి మేజర్ ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ మనకి 100% ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మధ్యతరగతి మరియు దిగువ తరగతుల వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అందుబాటులోకి కావాలి అనే ఉద్దేశంతో నివా బూపా అనేది ఏం చేసిందంటే మనందరికీ ఈఎంఐ పద్ధతిలో మనకి పేమెంట్ కట్టుకునే సౌలభ్యం కల్పించింది అనమాట. ఏ విధంగా మనం ఇప్పుడు ఒక వెహికల్ తీసుకుంటే మనం వెళ్ళి పూర్తి డబ్బులు చెల్లించకుండా ఒక అడ్వాన్స్ పేమెంట్ అనేది డౌన్ పేమెంట్ అనేది కట్టి ఎవ్రీ మంత్ మనం ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా మనకి నివా బూపా అనేది హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనకి 5 months to 8 months ఇచ్చి మనకి ఈ 8 months ఈఎంఐ ప్రకారంగా లేదనుకుంటే 5 months ఈఎంఐ ప్రకారంగా మనం కట్టుకునేటువంటి ఫెసిలిటీని కల్పించింది. ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి 20,000 ప్రీమియం ఉందనుకోండి, అందులో 7,000 రూపాయలు మనం కట్టుకుంటాం, మిగతా వచ్చేసరికి 13,000 రూపాయలకు మనకు ఈఎంఐ రూపంలో మనల్ని కట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి కొన్ని ప్రాబ్లమ్స్కి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి కొన్నింటికి ఏంటంటే 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ పెట్టడం జరిగింది అనమాట. అందులో ఏంటంటే మొదటిది జాయింట్ పెయిన్స్, కీన్, తర్వాత క్యాట్రాక్ట్ కంటికి సంబంధించి, కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి, పైల్స్, ఫెస్టులా, హెర్నియా, గ్యాస్ట్రో, తర్వాత వెరికోసి వెయిన్స్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ అనమాట, తర్వాత గౌట్, ఇటువంటి కంప్లైంట్స్కి కంపెనీ అనేది 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్యాస్ట్రోకి వచ్చేసరికి ఏంటంటే మనం మందుల మీద 2 సంవత్సరాలు గెట్టాన్ అయిపోతాము, మోకాళ్ళ లోపలికి గెట్టాన్ అయిపోతాము, కంటికి సంబంధించి గెట్టాన్ అయిపోవడం జరుగుతుంది. గౌట్ అనేసరికి ఏంటంటే ఈ వేళ్ల దగ్గర కానీ జాయింట్స్లో కానీ నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాటికి కానీ 2 సంవత్సరాల వరకు అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే కంపెనీ ఏంటంటే ముందుగా 2 సంవత్సరాల వరకు ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ పాలసీని 2 సంవత్సరాల వరకు కూడా చేయకుండా ఆపుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి వ్యాధులకు కూడా 100% పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి లైఫ్ లాంగ్ కంపెనీ అనేది నివా బూపా ఇవ్వనటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఒకటి డెంటల్కి, రెండు వచ్చేసరికి ప్లాస్టిక్ సర్జరీ, ఇంకోటి వచ్చే కాస్మెటిక్స్, వీటికి సంబంధించి ఈ 3 ప్రాబ్లమ్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ లాంగ్ అనేది మనకి క్లెయిమ్ అనేది ఇవ్వదు. తర్వాత వచ్చేసరికి తర్వాత ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే క్యాన్సర్ కానీ లేదనుకుంటే ఇంతకుముందు మనం ఏదైనా సర్జరీలు చేయించుకొని ఉండటం కానీ అటువంటి వాటికి మళ్ళీ ఏంటంటే మనకి ప్రీమియం మనం ఇందులో కంపెనీలో మనం కట్టుకొని ఉన్నట్టు కట్టకుండా ముందు జరిగినటువంటి సర్జరీలకు వాటికి మాత్రం వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ అంటారు. మనం కట్టిన తర్వాత అయితే 1 to 100 సార్లు లేకపోతే 1000 సార్లు మనం అనేది ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు, కానీ ఏంటంటే బిఫోర్ వచ్చినటువంటి ప్రాబ్లంకి మాత్రము కంపెనీ ఎటువంటి క్లెయిమ్ అనేది ఇవ్వదు. తర్వాత వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రోజుల్లో ఎటువంటి ఏ ప్రాబ్లం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఏంటంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇంట్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎటువంటి రిస్క్ ఇబ్బంది పడకుండా సేఫ్ జోన్లో మనం ఉండి ఇటువంటి ప్రీమియంస్ హెల్త్ ప్రీమియంస్ ఏది హెల్త్ ప్రీమియం అనేది మనం పే చేసుకున్నట్లయితే కనుక మనకి ఎప్పుడు మనం హెల్త్ పర్పస్గా మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో ఇంకొక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి మన ఇందులో మనం ఒకసారి మనం 10 లక్షల రూపాయలు మనం ప్రీమియం చేసుకున్నాము, చేసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ హాస్పిటల్లో యాక్సిడెంటల్గా జరిగి హాస్పిటల్లో చనిపోయినట్లయితే మనకి మన ఇంట్లో వాళ్ళకి 5 times అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే డిజేబుల్ పార్ట్స్, బాడీలో పార్ట్స్ ఏదైనా డిజేబుల్ అయిపోయాయి వాటికి కంపెనీ నామ్స్ ప్రకారము పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి కంపెనీ పేమెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి లేదనుకుంటే ఆ వ్యక్తికి పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు పూర్తి వివరంగా కావాలి అనంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, నా నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే కనుక నా యూట్యూబ్ ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు.
థ్యాంక్ యూ.